ఇక ఆర్య వెంటనే ఆందోళన పడిపోతూ తలుపులను మూసివేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అందరు కూడా ఊరి జనాలు ఆర్య ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అంతలో, ఓ సారు, మీరు కూడా వచ్చేసారా? మరి ఈ ఊర్లో అందరినీ పిలిచారు, నన్ను కూడా స్వయంగా ఇంటికి వచ్చి పిలిచాక సత్యనారాయణ వ్రతానికి రాకుండా ఎలా ఉంటానో. అవునవును, మీరెందుకు వచ్చారు? మీరెందుకు వచ్చారో నేను కూడా అందుకే వచ్చాను. నన్ను కూడా పూజకే పిలిచారు, వచ్చాను. సరే మరి లోపలికి పదండి అని ఏంటో అలా వెళ్తూ ఉండగా, మరోవైపు మాత్రం మనం వచ్చింది ఒకదానికోసం కదా. అవునరా కోటి, ఎలాగైనా మనం ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెడగొట్టడానికే వచ్చాంరా అని నీలకంఠం అంటూ ఉంటాడు. మరోవైపు ఆర్య మాత్రం దోతి కట్టుకోబోతూ ఉంటే ఎటు వేసుకోవాలో అర్థం కాక నానా తిప్పలు పడుతూ ఉంటాడు. అంతలో అను వస్తుంది. ఏంటి సార్, ఏంటి కట్టడం రావట్లేదా? అను, ఇది ఇటువైపు పెట్టాలో ఇది ఇటువైపు పెట్టాలో తెలియట్లేదు. మీరుండండి. అను, నీకు తెలియదను, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే, నేను కట్టుకుంటానులే. అను, సార్ మీకు తెలియదు సార్, మీరుండండి, మీరు కామ్గా ఉండండి, మీరేం మాట్లాడకండి ఒక క్షణం అని అంటూ అను వెంటనే అలా కడుతూ ఉంటే, అబ్బో మీకు తెలుసు, మరి తెలుసు కదా, అందుకే కామ్గా ఉండండి. సర్లే అను. అను, చెప్పడం మర్చిపోయాను, నువ్వు కూడా చీర కట్టుకున్నప్పుడు నేను హెల్ప్ చేస్తానులే. ఓ అవునా, అవునాను అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి అక్కడే ఉన్న రింగ్ని అను చూస్తుంది. వెంటనే, సార్ ఏంటి సార్ తాకట్టు పెట్టడానికి అని విధంగా అనబోతూ ఉండగా, అను, నీ మెడలో నగలు లేకపోతే బోసిగా ఉందను, పూజ అనగానే నగలు పెట్టుకొని పూజ ముందు కూర్చుంటావు. సార్ అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? మీరు నాకున్నారు అంతే చాలు సార్, మీరే నా కన్ని, నా వరం మీరే సార్, నాకు వాటి గురించి నేను అంతగా పట్టించుకోను. అవును సార్, నేను ఈ నగలు తాకట్టు పెట్టమని బానుకి ఇచ్చాను కదా, ఇవి ఇక్కడున్నాయేంటి, నాకు కూడా తెలియదను అని విధంగా అంటూ వెంటనే క్రింద ఉన్న చీటిని తీసి అను చదువుతూ ఉంటుంది. అక్క, నువ్వెప్పుడు మహాలక్ష్మిలా ఉండాలక్క అని విధంగా ఆ చీటిలో రాయడాన్ని విని తింగర్పిల్ల అనుకున్నాను కానీ ఆలోచిస్తుంది సార్ అని అను అంటూ ఉంటుంది. మనం తాకట్టు పెట్టమని డబ్బులు ఇస్తే మాన్సి మనకే తిరిగి వచ్చింది, తను ఇలా కూడా ఆలోచిస్తుందని నేను అనుకోలేదులే, మనం తర్వాత తనకి ఇచ్చేస్తాం డబ్బులు, మనమెందుకు ఉంచుకుంటాం నీరజ్ అని అంటూ ఉంటుంది మాన్సి. మరోవైపు మనం డబ్బులు తెమ్మని ఇస్తే డబ్బులు ఇచ్చింది, నగలు మాత్రం తాకట్టు పెట్టలేదు, ఏంటో ఆ పిల్ల అని అజయ్ అంటూ ఉంటారు. ఇక అందరూ వచ్చి పూజలో కూర్చుంటారు. అందరూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. అమ్మా దీపం పెట్టమ్మా అని విధంగా అనగానే వెంటనే అలా దీపం పెట్టబోతూ ఉండగా గాలి బాగా వీస్తూ ఉంటుంది. అదే సమయానికి బిచ్చగాడు కిటికీ దగ్గరకు వచ్చి అదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఆ దీపం వెంటనే ఆరిపోతుంది. అను ఆర్య కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. శారదాదేవి మాత్రం షాక్ అయిపోతుంది. అంతలో బిచ్చగాడు చెప్పిన మాటలు శారదాదేవికి గుర్తుకు వచ్చి కంగారు పడిపోతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి అన్నయ్య, ఆ కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి, బయట గాలి బాగా వస్తుంది, అందుకే ఆ దీపం అలా కొండెక్కింది, మీరు కంగారు పడకండి. అప్పుడు వెంటనే అక్కడే ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి ఆ తలుపులను దగ్గర వేసి ఇప్పుడు వెలిగించన్నయ్య అని అనగానే ఆర్య వెంటనే ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. ఇదిగోండి బాబు, అందరూ ఈ దేవుడి కంకణాన్ని చేతికి కట్టండి. అప్పుడు వెంటనే ఆర్య అలా అను చేతికి కంకణాన్ని కడుతూ ఉంటారు. ఏంటయ్యా నీ లీల, అర్థం కావట్లేదు, పచ్చగా సాగుతున్న సంసారాన్ని అల్ల కల్లోలం చేస్తావా, ఇది న్యాయమేనా? నీకంటూ నీ పూజను జరిపిస్తున్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? వద్దు వద్దు, అలా వాళ్ళను విడదీయకు, అలా వాళ్లకు అలాంటి పరిస్థితిని కలగనివ్వకు అని అంటూ ఉండగా శారదాదేవి ఒక్కసారిగా బిచ్చగాడిని చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ ఉండగా మరోవైపు మాత్రం శారదాదేవి బిచ్చగాడి దగ్గరికి వెళ్తూ ఉంటే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కూరగాయలు కోస్తూ ఉంటారు. ఇక వెంటనే
నీలకంఠం కోటి ఇద్దరు వస్తారు. ఏంటి సార్ ఇక్కడికి పట్టుకొని వచ్చారు? మనం ఇక్కడే కదరా ప్లాన్ అమలు చేసేది. అంటే ఆ కూరలలో ఉప్పు వగేరా ఏదో ఎక్కువేస్తే ఎవ్వరూ తినరు, వాంతులు చేసుకొని పోతారు. ఇలాంటి అన్నం పెట్టారేంటని తిట్టి అందరూ పోతారు. మనకదే కావాలి కదా అని నీలకంఠం అంటూ ఉంటాడు. పదర పద మనం త్వరగా వెళ్దాం అని అంటూ వెంటనే కిచెన్ వైపుగా నడుచుకుంటూ నీలకంఠం వెళ్తూ ఉంటే, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి, వంటలు త్వరగా అవ్వాలి, ఇంత ఆలస్యంగా చేస్తే ఎలా అని నీలకంఠం అంటూ ఉంటాడు. అవును సార్, మీరేంటి సార్ ఇక్కడ వచ్చారు? పూజ అక్కడ, మీరిక్కడ ఉన్నారేంటి? ముందు ఇక్కడికే రావాలి కదా, ఇక్కడ మీరు పూర్తిగా పనులను చేస్తున్నారా లేదా అని సర్పంచ్ అయిన నేను చూడాలి కదా, అందుకే వచ్చాను. రే కోటిగా త్వరగా నువ్వు అందులో ఉప్పేసైనా. వద్దు సార్, వ్రతం పాపపుణ్యాల గురించి ఆలోచిస్తే మరి మన గురించి ఎవరు ఆలోచిస్తారా, వెయ్యరా వెయ్యి అని అనగానే వెంటనే సాల్ట్ పట్టుకొని అలా గిన్నెను తెరవబోతూ ఉంటాడు. వెంటనే చేయి కాలగానే, అమ్మో నా వల్ల కాదు సార్, నీకే పని చాతనవుతుందిరా, సరే నేనే పోస్తాను, ఆ ఉప్పు ఇలా ఇచ్చి తగలడు అని విధంగా నీలకంఠ చెప్పగానే వెంటనే ఆ ఉప్పుని అలా గిన్నెలో పోయబోతూ ఉంటే నీలకంఠానికి కూడా చెయ్యి కాలుతుంది. అందుకే వద్దు సార్, ఆ దేవుడే మనకి ఇలా చేస్తున్నాడేమో. ఎందుకు సార్? ముందు ఇలా కాదురా, ఇక్కడ ఎవరిని లేకుండా చేస్తే అప్పుడు మన పని సులభతరం అవుతుంది. ముందు వీళ్ళని ఇక్కడ నుండి అర్జెంటుగా పంపించాలి, పదరా పద అని అంటూ నీలకంఠం వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు, వద్దు వద్దు స్వామి, అన్యం పుణ్యం ఎరగని వాళ్ళని నువ్వు ఇలా చేయటం సరికాదు. అప్పుడు వెంటనే, ఆగండి, మీరు అతీత శక్తులు ఉన్నవారు, మీ గురించి నాకు బాగా తెలుసు, పాపపుణ్యాలను మీ మనసులో ఉంచుకొని మోక్షం కలిగేలా చూసేవారు. అలాంటి వారు ఇప్పుడు మీరు నా ఆర్యను, నా కోడల్ని చూసి మీరు బాధపడటం నా కళ్ళతో నేను చూశాను, ఏం జరుగుతుందో చెప్పండి, ముందు మీరు అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, పూజ జరుగుతుంది కానీ ఆ దేవుడి ఆట మీకు ఎవరికి అర్థం కాదు, మీరు ఇక్కడ నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దూరంగా వెళ్ళిపోవటం చాలా మంచిది, ఆ దేవుడు ఆడే ఆట ఎవరికి అర్థం కాదు, ఆ ఆటలో ఎవరు బలి కాకూడదు, బలి కాకుండా ఉండాలంటే ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళిపోవాలి అనే విధంగా చెప్తూ ఉంటే శారదాదేవి కంగారు పడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు, వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపో వెళ్ళిపో అనే విధంగా బిచ్చగాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. శారదాదేవి కంగారు పడిపోతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, పూజ పూర్తయింది, త్వరగా వెళ్ళి మీరు దండం పెట్టుకోవాలి కదా, వెళ్ళండి వెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే పదండమ్మ అని అంటూ అక్కడి నుండి అందరూ వెళ్తూ ఉంటారు. రే ఇక పదర పద మన పని త్వరగా సులువు చేయొచ్చు అనే విధంగా అంటూ నీలకంఠం వెంటనే ఇక అక్కడే ఉన్న సాల్ట్ను తీసుకొని కూరలలో వేస్తూ ఉంటాడు. అన్నంలో ఉప్పు వేస్తాడు, ఇక రవ్వ కేసరిలో రవ్వ కావాలని ఎక్కువగా వేస్తాడు, కూరలో పసుపు ఎక్కువగా వేసి ఇక పదర మన పని పూర్తయింది